ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు మహిళల నుండి విశేష స్పందన లభిస్తుంది. జూపూడి గ్రామం పాదయాత్రలో భాగంగా కోటమ్మ అనే ఆడపడుచును ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అమలు చేస్తున్న అన్ని పథకాలు అందుతున్నాయా అంటూ ప్రతి ఒక్కరిని పలకరించి ప్రజలతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల చూపిస్తున్న శ్రద్ధ, అంకితభావం చూసిన ప్రజానీకం ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ, తుమ్మలపాలెం గ్రామం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, కెనాల్ బ్రిడ్జ్ శ్మశానవాటిక ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల మంత్రి పదవితో నియోజకవర్గానికి ఏం చేశావో సమాధానం చెప్పాలి అని మాజీ మంత్రి దేవినేని ఉమాపై వసంత మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొమ్మసాని చలపతిరావు, పాలడుగు జ్యోత్స్న, దుర్గాప్రసాద్, అలీబాబా స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే నందిగాంలో చేశారు, లేకపోతే జగ్గయ్యపేటలో చేశారు, ఒంగోలులో చేశారు, నెల్లూరులో చేశారు. అక్కడ ఆ నియోజకవర్గాల్లో కట్టిన ఇళ్లు అక్కడ పేదలకి కేటాయించమని వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి త్వరలో కేటాయిస్తానని చెబుతున్నారు. వాళ్ళకి అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ధర్నా చేయడానికి 1% అన్న హక్కు బాధ్యత లేకపోతే అధికారం ఉందనుకోవచ్చు. నేను ప్రశ్నిస్తున్నా, ఇక్కడ దాదాపుగా 8000 ఇళ్లు కడితే జక్కంపూడిలో ఒక్కటి కూడా ఈ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న పేదలు ఇల్లు మొరపెట్టుకుంటే అది కేవలం విజయవాడ వాళ్ళకే అని చెప్పి ఒక్క ఇల్లు షాబాదు జక్కంపూడిలో భూమి సేకరించి షాబాదు జక్కంపూడిలో పేదలకు కూడా ఒకే ఒక్క ఇల్లు కూడా కేటాయించని ఈ అసమర్థపు మాజీ మంత్రి తుమ్మలపాలెం వచ్చి ధర్నా చేస్తున్నాడు. నీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నాను నేను. ఈ ప్రజలను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న పేదలందరికీ మేము ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నాం. నువ్వు ఏ గృహాలు ఈ పేదలకు కేటాయించమని అడుగుతున్నావు నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి 5 సంవత్సరాలు మంత్రిగా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి పులివెందులకు నీళ్లు ఇచ్చాను, కడపకు నీళ్లు ఇచ్చాను, ఇంకెక్కడో ఏదో చేశాను, పోలవరం కట్టాను. ఎవరికి వీటి వల్ల ఈ తుమ్మలపాలెం గ్రామ ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? తుమ్మలపాలెం నువ్వు మంచి చేసావని అడుగుతాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఊసర విల్లులకి నేను సమాధానం చెప్పను. నేను ప్రజలకే సమాధానం చెప్తాను, ప్రజలకే నేను జవాబుదారి. 16 మాసాలు నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఇప్పటికి నేను దాదాపుగా 15 నుంచి 20 సార్లు ఈ గ్రామంలో పర్యటించాను. సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి పదారు ఈ రోజు తిరుగుతా ఉన్నాను. మధ్యలో వచ్చే కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకంగా సమస్యల పరిష్కారానికి ప్రతి సంవత్సరం ఈ రకంగా ఒకసారి వస్తాను. నేను 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ గ్రామానికి గత శాసనసభ్యుడు ఎన్ని లక్షలు కేటాయించి అభివృద్ధి నిధులు కేటాయించి అభివృద్ధి చేశాడో, నేను వచ్చే సంవత్సరం కల్లా 15 లక్షలు పెట్టిన అభివృద్ధి నిధుల కంటే మీ గ్రామానికి మరింతగా పెట్టి 5 సంవత్సరాలు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రికార్డు ఉంది ప్రభుత్వ కాగితాల్లో ఎన్ని లక్షలు ఈ గ్రామానికి కేటాయించారో. అతను మంత్రి అంటే ఒక శాసనసభ్యుడి కంటే 3 రెట్లు అధికం, అతనికి అన్ని పవర్స్ ఉంటాయి. ఈ మాజీ కేబినెట్ లో గత ప్రభుత్వంలో నాది 2వ స్థాయి అని చెప్పుకున్నాడు. ముఖ్యమంత్రి గారి తర్వాత అంత తోడి నేనని చెప్పుకున్నాడు. నువ్వు ఆ స్థాయిలో అభివృద్ధి చేశావా? నేను ఒక తొలిసారిగా గెలిచిన శాసనసభ్యుడిని. ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో నేను నాది కేవలం 2024 ఎన్నికల్లో 10 సంవత్సరాల అతను అభివృద్ధి కేటాయించి నిధులకి రెట్టింపు నిధులు కేటాయించి అభివృద్ధి చేసి, అభివృద్ధి చూపించి, సంక్షేమ పథకాలు అందరికీ చేర్చి మళ్ళా నేను మీ ముందుకు వచ్చి కొట్టి అడుగుతాను చెప్తే పదవులు పట్టుకుని అల్లాటం కోసము, గ్రూపులు కట్టడం కోసము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏది ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కేటాయించకుండా షాబాదు జగ్గంపూడిలో ఉన్న ఇల్లు కేటాయించాలని తుమ్మలపాయలో వచ్చి ధర్నా చేశాడంటే ప్రశ్నించడం ఆయన హక్కు అంట. ప్రశ్నించడం మీ అందరూ కూడా హక్కు. ఈ ఊర్లో ఇప్పటికి నేను 200 మందికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. పెన్షన్ కావాలంటే, లేకపోతే మన
సిఎంఆర్ఎఫ్ సంబంధించినవి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన అతను కూడా ప్రశ్నించండి, నువ్వు ఏ ఇల్లు కేటాయించమంటావు, మాకు నువ్వు ఇచ్చిన ఇల్లు కేటాయిస్తున్నావా లేకపోతే ఏ ఇల్లు కేటాయించమంటావు అని ప్రశ్నిస్తే అక్కడ బండారం బయటపడుతుందని చెప్పి తెలియజెప్తూ, తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట పెన్నిది, మీకోసం ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, తప్పకుండా మీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం.